జయ జయ శంకర హరహర శంకర కుంభకోణం దగ్గరలో నివసించే ముసలామె ఒకరు పరమాచార్య వారికి పెద్ద భక్తురాలు ఆమె చాలా ధనవంతురాలు భూస్వామి కూడా తనకు పిల్లలు లేకపోవటంతో మొత్తం ఆస్తినంతా అంతా కంచి మఠానికి ఇచ్చివేసి మఠంలో సేవ చేస్తూ ఉండేది ఒకరోజు స్వామివారు ఆమెను పిలిచి తనకు తీరని కోరిక ఏదైనా ఉన్నదా అని అడిగారు అందుకామే నేను చేసిన పదార్థాన్ని మీరు స్వీకరించి తినాలని ఒక చిన్న కోరిక ఉన్నదని చెప్పింది మహాస్వామివారు ఆమె అభ్యర్థనను మన్నించి ఆమె చేసిన సున్నుండలను స్వీకరించారు అది చూసి ఆమె చాలా సంతోషించింది ఆ రోజు సాయంత్రం శ్రీమఠం అధికారి ఒకరు ఏదో విషయమై మాట్లాడటానికి స్వామివారి వద్దకు వచ్చారు స్వామివారు చేతిలో ఏదో పెట్టుకుని దాన్ని తింటుండడం ఆయన గమనించారు మఠంలోని వారిని పిలిచి స్వామివారు ఇప్పుడు భీక్ష స్వీకరించారా అని అడిగారు వెంటనే వారు ఆ ముసలామి కోరికను స్వామివారు మన్నించారని చెప్పారు ఆ అధికారి స్వామివారిని కలవడానికి వెళ్ళారు అతని మనస్సులో ఉన్న విషయాన్ని స్వామివారు పసిగట్టి నేను ఏమి తింటున్నానో ఏమి తిన్నానో అని ఆలోచిస్తున్నావు కదా ఉదయం ఆ ముసలామె తినడానికి ఒక తీపి పదార్థం ఇచ్చి వెళ్ళింది అంత రుచికరమైన పదార్థం తిన్న తరువాత నాలుక పదే పదే అది కావాలని కోరుకుంటుంది ఆ ఆశను వదిలించుకోవడానికి ఈ రుచిలేని పేడముద్దలు తింటున్నాను అని చెప్పారు నారాయణీయంలో చెప్పినట్టుగా ఇంద్రియ నిగ్రహమే మహాత్ములకు అలంకరణ మనం కూడా అటువంటి వారి సాంగత్యం పొందితే మనకు కూడా ఇష్టాలు అయిష్టాలు లేని జీవనాన్ని పెంపొందించుకోగలం పరమాచార్య స్వామివారు అటువంటి మహాత్ములే అని చెప్పడానికి ఇది ఒక దుష్టాంతం కేవలం మనల్ని ధర్మానువర్తనలను చెయ్యడానికే స్వామివారు ఇలా చెప్పారు స్వామివారు ఈ లీల చేశారు अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहुं जय जयशङ्करा हरहर शङ्कर